కేసీఆర్ గారి నాయకత్వం హరీశన నాయకత్వం ఈనాడి కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చిన పెద్దలు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు తన్నీర్ హరీశావు గారికి అదే విధంగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రులు అన్న ఉద్యమకారుడు శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి మన కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ మన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు అన్న కొప్పులీశ్వర అన్న గారికి వేదిక మీద ఉన్న ప్రజా ప్రతినిధులకు మన రాజ్యసభ సభ్యులు బడుల లింగన్న గారికి వేదిక మీద ఉన్న ప్రజా ప్రతినిధులకు మున్సిపల్ చైర్మన్ గారికి కౌన్సిలర్లకు టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఈ చౌరాస్తాకు వచ్చిన మా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు విద్యార్థులకు యువకులకు మీడియా మిత్రులకు వ్యాపారస్తులకు ఉద్యోగులకు మేధావులకు ప్రతి ఒక్కరు కూడా నేను పాదాభివందనం తెలియజేస్తా ఉన్నా. కేసీఆర్ గారు ఇవాళ జరగబోతున్న ఉప ఎన్నికల్లో పట 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినా అని చెప్పి నాకు ఇవాళ అవకాశం ఇచ్చి మీ ఆశీర్వాదం కోసం నన్ను పంపడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోలీసుల లాఠీ దెబ్బలు తిని చేతి మీద కొడితే మట్టలు వాసినా కూడా ఎక్కడ నిన్ను భయపడలేదు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన 130 కేసులైనా చెర్లపల్లి జైలుకు చెంచలగూడ జైలుకు తెలంగాణ ఉద్యమంలో భయపడకుండా ఉద్యమం చేసినా అని చెప్పి హుజరాబాద్ ప్రజలకు నీలాంటోడే సేవ చేయాలి బిడ్డ అని చెప్పి ఇవాళ నాకు పేదరికం ఉన్నా ఆస్తులు లేకున్నా అంతాస్తులు లేకున్నా వ్యాపారాలు లేకున్నా ఇవాళ నాకు పిలిచి ఇవాళ బీఫామ్ ఇచ్చి ఇవాళ మీ ఆశీర్వాదం కోసం నన్ను పంపించాడు. నాకు ఒక అవకాశం ఇవ్వండి, మీకు అందుబాటులో ఉండి సేవ చేసుకుంటా. ఈటల రాజేందర్ గారికి 6 సార్లు గెలిపించారు, నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి. రాబోయే 2.5 సంవత్సరాల లోపల హుజరాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కేసీఆర్ గారు ఈటల రాజేందర్ గారికి 6 సార్లు బీఫామ్ ఇచ్చి 2 సార్లు మంత్రి పదవిస్తే హుజరాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క ఇల్లన్న పేదవాళ్ళకు కట్టించిండక్క. 5 సంవత్సరాల క్రితం 4000 ఇళ్లు మంజూరు చేసి ఇస్తే ఒక్క ఇల్లు కూడా ఈటల రాజేందర్ గారు కట్టివ్వలే. తనతోని మంత్రులుగా పనిచేసిన హరీష్ రావు గారు, శ్రీనివాస్ గౌడ్ అన్న గారు ఇక్కడే ఉన్నారు. వాళ్ళ సొంత నియోజకవర్గాల్లో ఓటేజ్ గెలిపించిన ప్రజల కోసం 4000 ఇళ్లు కట్టి పట్టు బట్టలు పెట్టి పసుపు కుంకుమ చేతిలో పెట్టి ఇళ్లకు పంపిస్తే మనం ఓట్లేసిన కర్మానికి ఈటల రాజేందర్ గారు ఒక్క ఇల్లు కూడా కట్టియలేదంటే పేద ప్రజల పట్ల, బీసీల పట్ల, ఎస్సీల పట్ల, మైనారిటీల పట్ల, ఓసీల పట్ల ఈటల రాజేందర్ గారికి ప్రేమ లేదనే విషయం మనకు అర్థమైపోయింది. నాకు ఒక అవకాశం ఇవ్వండి, రాబోయే కొద్ది రోజుల్లో పట్టే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ప్రతి పేదవాళ్లకు సొంత జాగాలు ఉన్న వాళ్లకు 5,04,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మీ తమ్ముడు గెలుసిని తీసుకున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రాంతంలో చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, యువకులు ఉన్నారు. వాళ్ళ కోసం ఈ హుజరాబాద్ నియోజకవర్గానికి ఒక స్టడీ సర్కిల్ తీసుకొచ్చి హైదరాబాద్ లో, వరంగల్ లో 1,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని 50,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని కోచింగ్ పోవాల్సిన అవసరం లేకుండా ఎస్ఐ ప్రిపేర్ అయినా, ఎంఆర్ఓ ప్రిపేర్ అయినా, ఇలాంటి గ్రూప్స్ ప్రిపేర్ అయినా, కానిస్టేబుల్ ప్రిపేర్ అయినా కూడా మన కళ్ళ ముందే ఒక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసుకొని ఉచితంగా కోచింగ్ ఇచ్చే కార్యక్రమాన్ని నేను చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నాకు తెలుసు, నేను హైదరాబాద్ చదువుకున్నప్పుడు చాలా చదువుకుంటున్న సందర్భంలో మా యూనివర్సిటీకి వచ్చి చాలా మంది మన ప్రాంతానికి వెళ్ళొచ్చి అన్న మాది పలాని కోరేపల్లి, మాది బిజిగిరి షరీఫ్, మాది భోజనూరు, నేను కోచింగ్ పోదాం అనుకుంటాను అన్న 50,000 రూపాయలు 30,000 రూపాయలు ఫీజు ఆడుతారు, నాకు కట్టలేని పరిస్థితులు ఉంటే నేను చాలా మందికి ఉచితంగా నేను కోచింగ్ సెంటర్లతో మాట్లాడి ఉచితంగా ఇప్పించిన దాంత దూరం రావాల్సిన అవసరం లేకుండా మన కళ్ళ ముందే మన జమ్ముకుంటలో హుజరాబాద్ ఏర్పాటు చేసి ఒక స్టడీ సెంటర్ను ఏర్పాటు చేస్తానని చెప్పి సందర్భంగా నేను హామీస్తా ఉన్నా. మన ప్రాంతంలో ఏ గ్రామానికి పోయినా ఏ ఊరికి పోయినా కూడా ఒక 5-6 వచ్చి పడుతూ ఉన్నారు, అన్న తమ్మి మా ఇంటికి రా, మా ఇంట్లో పేదవాళ్ళు ఉన్నారు, ఆరోగ్యం బాగలేక హైదరాబాద్లో వైద్యం చేయించుకుందామంటే 5-6 లక్షల రూపాయలు ఖర్చు అవుతా అంటున్నారు, ఏదైనా ప్రభుత్వం నుంచి సాయం చేసి బిడ్డ అని చెప్తా అంటే నాకు బాధేస్తుంది. రాబోయే రోజుల పట ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో మాట్లాడి మన హుజరాబాద్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్ మంజూరు చేస్తే 1,000 పడకల దావఖానొస్తుంది, 8 లక్షల రూపాయల వైద్యమైనా సరే ఉచితంగా మన కళ్ళ ముందే వైద్యం చేయించుకోవడానికి ఆ మెడికల్ కాలేజ్ తీసుకొస్తా. చదువుకున్న విద్యార్థుల కోసం మనకు మెడికల్ కాలేజ్ వస్తే, ఒక దావఖాన వస్తే ఒక 1,500 నుంచి 2,000 ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది, కానీ ఆ పని నేను చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారికి
ఈ ఎన్నికల సందర్భంగా మన హుజూరాబాద్ నియోజకవర్గానికి ఆహ్వానించి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల కోసం మరిన్ని నిధులు అడుగుతామని చెప్పి నేను నిర్ణయించుకుంటే ఇవాల ఈటల రాజేందర్ గారు ఎలక్షన్ కమిషన్ ఇవాల మేనేజ్ చేసిండు సభలు సమావేశాలు నిర్వహించుకోకుండా కుట్రలు వన్నీ బీజేపీ నాయకులను కేంద్ర ఎన్నికల సంఘాన్ని మేనేజ్ చేసి హుజూరాబాద్ లో సభలు పెట్టేద్దాం చెప్పి ఫిర్యాదు చేస్తే ఇవాల బీజేపీ వాళ్ళ నాయకుల ఒత్తిడితోని ఈటల రాజేందర్ గారి ఒత్తిడితోని ఇక్కడ సమావేశం జరగకుండా అయిపోయింది కేసీఆర్ గారు హుజూరాబాద్ నియోజకవర్గానికి రాకుండా అయింది అయినా కూడా ఎన్నికల తర్వాత మీ ఆశీర్వాదంతోని నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారిని తీసుకొస్తా మెడికల్ కాలేజ్ ఆనందం చేపిస్తా ఎన్ని కోట్ల నిధులైనా సరే హుజూరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాల ఒక ఉద్యమకారుని పేదవాణ్ణి తెలంగాణ కోసం కొట్లాడిన ఇవాల నన్ను ఓడించడానికి ఇవాల ఈటల రాజేందర్ గారు వందల కోట్ల రూపాయలు ఇవాల ఖర్చు పెడతా ఉన్నాడు ఇవాల ఢిల్లీకి వెళ్లి బీజేపీ నాయకులు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు స్మృతి ఇరానీ గారు మురళీధర్ గౌడ గారు అదేవిధంగా చాలా బీజేపీ నాయకులు మురళీధర్ రావు గారు కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని అరవింద్ గారిని జితేందర్ రెడ్డి గారిని రఘునందన్ రావు గారిని ఇలాంటి హైదరాబాద్కి చాలా మంది నాయకులను ఇక్కడ తీసుకొచ్చి పంట చేనుల మీద మిడతల దండు పడ్డట్టు ఒక ఉద్యమకారిని ఓడించడానికి ఇవాళ ఈటల రాజేందర్ కుట్ర పంటారు దయచేసి పేద ప్రజలందరూ ఒకటి ఆలోచన చేయాలి నేను పేదవాణ్ణి నన్ను గెలిపిస్తే మీకు అందుబాటులో ఉండి సేవ చేస్తుండి గెలిపించండి హైదరాబాద్లో వ్యాపారాలు చూసుకునే వాళ్లకు బుద్ధి చెప్పాలని చెప్పి నాలాంటి వాడిని ఉద్యమకారిని గెలిపిస్తే మీకు అందుబాటులో ఉండి సేవ చేసుకుంటానని చెప్పి తెలియజేస్తూ ఒక అవకాశం ఇచ్చి గెలిపించాలని చెప్పి మరొకసారి మీ అందరికీ పాదాభివందనలు తెలియజేస్తూ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నా జై తెలంగాణ.